ప్రపంచంలో మొదటి రెండో విడత కరోనా రావటం వలన పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది అని ఇప్పుడు సౌత్ ఆఫ్రికా రష్యా యూరప్ మరికొన్ని దేశాల్లో మూడో విడత మొదలైందనే సమాచారం వింటున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాటకర్ అన్నారు మన దేశంలో ఇంకా అలాంటి ఆనవాళ్లు ఏమీ కనబడలేదని ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ శానిటైజర్ సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు దానితో పాటు ముఖ్యంగా వాక్సినేషన్ వేసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు అందరికీ నమస్కారాలు మీ అందరికీ తెలుసు మన దేశంలో ప్రపంచమంతా కూడా మొదటో రెండో విడత కరోనా చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది ఇప్పుడు కొన్ని దేశాల్లో చూస్తే సౌత్ ఆఫ్రికా రష్యా యూరోప్ మీద కూడా కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కూడా మొదలయ్యే మనం సమాచారాలు వింటున్నాము దాని బట్టి మన దేశంలో ఇంకా కొత్త వేరియంట్స్ గాని ఏమీ నోటీస్ అవలేదు బట్ స్టిల్ మన తరపు నుంచి అన్ని జాగ్రత్తలు అప్రమత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవడము ఏదైనా ఎక్కువ గ్యాదరింగ్ ఉన్న లొకేషన్స్లో వెళ్లకుండా సోషల్ డిస్టెన్సింగ్ పాటించుకోవడం దాంతోపాటు ముఖ్యంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయడము చాలా ఇంపార్టెంట్ ఏదైనా వేరియంట్ వచ్చినా ఏదైనా వేవ్ వచ్చినా వ్యాక్సినేషన్ ఉంటే ఖచ్చితంగా హాస్పిటలైజేషన్ కానీ డెత్లు కానీ తక్కువ ఉంటాయి అందుకే అందరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలి మన జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ గురించి అపోహల వలన కొంతమంది వ్యాక్సిన్ వేయట్లేదు ఆ వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా ముఖ్యమైన అంశం ఇది కరోనాకి అగేన్స్ట్ మనకి ఉన్న ఏకైక ముఖ్య ఆయుధం అని అందరూ ఆలోచించి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి మన ఏదైతే బే ఆఫ్ బెంగాల్లో నెక్స్ట్ వన్ వీక్ 3rd-4th December ఆ టైంకి ఒక డిప్రెషన్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫోర్కాస్ట్ ఉంది దానివల్ల 1st week of December ఉత్తర ఆంధ్రతో పాటు మొత్తం ఆంధ్రాలో కోస్టల్ ఏరియాస్లో అన్నీ కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అందరూ తీర ప్రాంతాల్లో ఉన్న ఫిషర్మాన్లు తర్వాత లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది మనం ముందస్థాయి అధికారులకు కూడా ఎప్పటికెప్పుడు జాగ్రత్తగా ఉంది ఎక్కడైనా శాండ్ బండ్ రీచెస్ కానీ తర్వాత ట్యాంక్స్ కానీ బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉంటే అక్కడ అన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆదేశాలు ఇస్తున్నాము ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలి